నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ ఈ వీడియోలో అమరావతి మీద ఫేక్ స్టోరీలు ఫేక్ వార్తలు ప్రచారం చేసిన బులుగు పార్టీకి నోట్లో పచ్చి వెలక్కాయ పడిన వైనాన్ని చూద్దాం బులుగు పార్టీ అమరావతి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విపరీతంగా తప్పుడు ప్రచారానికి పాల్పడింది నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్న చంద్రబాబు మాత్రం కట్టుకోలేదు అద్దె ఇంట్లో ఉంటున్నాడు అనే ఒక అర్థరహితమైన వాదనను జనం ముందుకు తీసుకువచ్చాడు జగన్ అనే ఫ్యాక్షనిస్టు ఇక్కడే ఇల్లు కట్టుకోవడానికి రాజధానికి ఏంటి సంబంధం ఆ ఫ్యాక్షనిస్టు కట్టుకుంటే ఎంత కట్టుకోకపోతే ఎంత బులు గ్యాంగ్ మొత్తం ఈ టాపిక్ గురించే మాట్లాడడంతో అదేదో చాలా గొప్ప విషయం అన్నట్లుగా జనం భావించారు ఈ పనికి మాలిన చర్చకు అర్థం ఏంటి అన్నది ఎన్నికల తర్వాత అమరావతి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది రాజధానిని ధ్వంసం చేయడానికి జగన్ ఎన్ని వేషాలు వేశాడో చూశాం మూడు పాట పాడి ఒక రాజధాని కూడా లేకుండా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులు నువ్వులు పాలయ్యేలా చేశాడు అమరావతితో పాటు మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు కియా మోటార్స్పై రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేసి అనంతపురానికి వచ్చిన ఒక అద్భుతమైన పెట్టుబడిని ప్రజలు గుర్తించకుండా చేశాడు ఆ తర్వాత దాన్ని తమిళనాడుకు తరిమేయడానికి విఫల యత్నం చేశాడు కియాను ముట్టుకుంటే ఇంటర్నేషనల్గా పరువుబోయే పరిస్థితి రావడంతో పైన దత్తతండ్రి మోదీ కొంచెం తగ్గు అని జగన్కు సూచించాడు దీంతో చేసేది లేక హైలీ రెస్పెక్టెడ్ అంటూ ఒక ఫేక్ లెటర్ను క్రియేట్ చేశారు అటుపైన విశాఖ నుంచి లులుతో సహా ఎన్నో కంపెనీలను తరిమేశాడు దిగువన చిత్తూరులో అమర్ రాజాను తరిమేసి ఆంధ్రా నుంచి పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి వెళ్ళిపోయేలా చేశాడు ఇన్ని దుర్మార్గాలు చేసినా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తానని ఆంధ్రను ఉగాండలాగా మార్చి తీరుతానని శపథం చేశాడు ఈ మహమ్మారిని వదిలించుకోకపోతే నిజంగానే ఆఫ్రికా దేశాల్లాగా మారిపోతామని ఆంధ్రులు బెంబేలెత్తిపోయారు బులు గ్యాంగ్ను ఈడ్చి కొట్టారు అయినప్పటికీ బులుగూస్ కొంచెం కూడా సిగ్గుపడకుండా ఫేక్ ప్రాపకండ చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు ఒకటే తప్పుడు వార్తలు ఏ అంశమైనా తీసుకోండి ఫేక్ పోస్టర్లు ఫేక్ స్టోరీలు వదులుతూనే ఉన్నారు బుడమేరకు గండిపడి విజయవాడ మునిగితే అమరావతి మునిగింది అని విష ప్రచారానికి పాల్పడ్డారు కృష్ణానదికి ఉత్తరం వైపున వరదలు వస్తే దక్షిణం వైపున ఎలా మునుగుతుంది అనే మౌలికమైన ప్రశ్నను కూడా వేసుకోలేదు కొండగొరెలు ఉన్నాయి మనం ఏది చెప్పినా నమ్ముతారు అన్నట్లుగా వ్యవహరించారు నిజానికి ఏ నగరానికైనా వరద వచ్చే అవకాశం ఉంటుంది అదేమి ఆశ్చర్యపోవాల్సిన అంశం కానే కాదు ముంబై ప్రతి సంవత్సరం మునుగుతూనే ఉంటుంది అలాగే బెంగళూరుకు కూడా ఏటా చిన్నవో పెద్దవో వరదలు వస్తూనే ఉంటాయి చెన్నైని కూడా రెండు ఒకసారి వరదలు పలకరిస్తూనే ఉన్నాయి ఇప్పుడు చెన్నై బెంగళూరు నగరాలకు రెండింటికి ఒకేసారి వరద వచ్చింది రెండు కూడా దగ్గర దగ్గరగా ఉన్న నగరాలు అక్టోబర్ నవంబర్ నెలల్లో దక్షిణాంధ్ర తమిళనాడు రాష్ట్రాలకు సైక్లోన్ ముప్పు ఉంటుంది ఇప్పుడు కూడా అలాగే అల్పపీడనం వాయుగుండం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి అయినంత మాత్రాన చెన్నై బెంగళూరు నగరాల బ్రాండ్ ఇమేజ్కి వచ్చే ఢోకా ఏమీ ఉండదు ప్రకృతి విపత్తులను ఎవరు ఆపలేరు మనిషి తనంతడు తానుగా క్రియేట్ చేసుకున్న విపత్తులతో పాటు ప్రకృతిలో సహజంగా ఉండే సమస్యల వల్ల కూడా వరదలు వస్తూ ఉంటాయి వీటిని తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి అంతేగాని వరద వచ్చింది రాజధానిని మార్చేయాలి అనే వాళ్ళను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి నిజానికి అమరావతి అంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ కొత్తగా గడుతున్న నగరాలను గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అని అంటారు వరదలను ఇతర విపత్తులను తట్టుకోవడానికి అనుగుణంగా ప్లాన్ చేస్తూ ఈ సిటీని నిర్మిస్తున్నారు అంటే కంపారేటివ్గా దేశంలోని అన్ని నగరాల కంటే కూడా అమరావతి మెరుగ్గా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంచనాలకు అందనంత గొప్పగా ఉంటుంది అందున చంద్రబాబుకు ఉండే బ్రాండ్ ఇమేజ్ సామాన్యమైంది కాదు ఆయన జస్ట్ రోడ్లు రైలు వేయించి అటు చెన్నై హైవేకి ఇటు హైదరాబాద్ హైవేకి కనెక్టివిటీ కల్పిస్తే చాలు వచ్చే ఐదేళ్లు పెట్టుబడులు ప్రవాహంలో వస్తాయి బులుగు పార్టీకి ఆంధ్ర వ్యతిరేక శక్తులకు ఇదే అసలు సమస్య చంద్రబాబు హైటెక్ సిటీని గట్టి సైబరాబాద్ అనే మహానగరాన్ని క్రియేట్ చేసి తెలుగు వాళ్లను ఆర్థికంగా శక్తిమంతులుగా చేశారు కానీ ఈ మహా అద్భుతానికి మసిబూసి మారేడుకాయ చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు ఇప్పుడు అమరావతికి అలా మసిబూయడానికి ఏమీ అవకాశం లేదు కాబట్టి దాన్ని పురిట్లోనే చంపడానికి జగన్ కేసీఆర్ మోదీ ఆర్ఎస్ఎస్లతో పాటు ఇంకా ఎన్నో శక్తులు పనిచేశాయి ఆంధ్రుల అదృష్టం బాగుండి జగన్ నైజం చాలా త్వరగా అర్థమైంది ఆంధ్ర వ్యతిరేక శక్తుల కుట్రలు సామాన్య జనానికి అర్థం కాకపోయినా ఆంధ్రులం నవ్వులు పాలవుతున్నామనే బాధ మాత్రం అందరిలోనూ వ్యక్తమైంది అందుకే ఓటు వేయడానికి లక్షలు ఖర్చు పెట్టుకుని విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు బులుగు పార్టీ ప్రజల్లో వచ్చిన ఈ చైతన్యాన్ని ఎప్పటికీ అంగీకరించదు కేవలం అబద్ధాలు ప్రచారం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేయచ్చు అనే భ్రమకు లోనవుతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్ అంటే చాలామందికి సరిగా తెలియదు నా గుప్పెట్లో డైమండ్లున్నాయి ఇంటికి ఒకటిస్తా అందరూ కోటీశ్వర్లు అయిపోతారు అని కబుర్లు చెప్పాడు ఇప్పుడు ఆ గుప్పిట విడిపోయింది అందులో డైమండ్లు లేవు పాడు లేవు ఉన్నదంతా అరాచకమేనని అన్ని వర్గాల ప్రజలకు అర్థమైంది రెండు వేల పంతొమ్మిదికి ముందు మాలాంటి వాళ్ళు ఎంత చెప్పినా అర్థం కాని విషయాలను ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేశాడు జగన్ చేసిన అరాచకాలు కనీసం ఇరవై ఏళ్ల పాటు ప్రజల కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి ఈలోపు న్యాయ వ్యవస్థలో కాసింతైన మార్పు వచ్చి ఈ కరుడు కట్టిన ఫ్యాక్షనిస్టుకు శిక్ష వేస్తుందని అసిద్ధం